కనీసం పారిశుద్ధ్యం క్లీన్ గా ఉండాలి. డ్రైనేజ్ అండర్గ్రౌండ్ డ్రైనేజ్ లేదని చెప్తా ఉన్నారు. అందుకే కలెక్టర్ గారిని కృష్ణతేజ గారిని అడిగాను. ఇది చెప్పారు కాబట్టి దీన్ని ఖచ్చితంగా పరిశీలించి, అంటే ఏం లేదు మాట ఇచ్చేస్తే చేసేయాలి కాబట్టి ఖచ్చితంగా దీన్ని సరైన దీన్ని ఎగ్జామిన్ చేసి దీన్ని పర్యవేక్షించి ఈ సమస్యని క్షుణ్ణంగా తెలుసుకొని ఈ సమస్యకి ఒక పరిష్కారం ఎదుగుదామని మనస్ఫూర్తిగా తెలియజేస్తాను. కరెక్ట్, మేము అర్థం చేసుకుంటాం. మనకి వినోదం, సినిమా నాకు అర్థం. నేను చాలా కాలం ఓజీ ఓజీ అంటూ నాకు మోడీ మోడీ గారిలాగా అనిపించేది. మనం ఎందుకు ఈ పల్లె పండుగ చేస్తున్నామని చెప్తాం. రేపొద్దున మీరు సినిమాలకు వెళ్ళాలి. నా సినిమాని కాదు, మన మీ అభిమాన నటులు అందరి సినిమాలకు వెళ్ళాలి. బండి మీరు డబ్బులు పెట్టాలి. డబ్బులు పెట్టాలంటే రాష్ట్రంలో డబ్బులు ఉండాలి, ప్రతి ఒక్కరి కడుపు నిండాలి. అందుకని ముందు కడుపు నిండే పని చేద్దాం. ముందు మన రోడ్లను బాగు చేసుకుందాం, స్కూల్స్ని బాగు చేసుకుందాం, ఆ తర్వాత వినోదాలు అందామా, విందులు అందామా, ఓజీ అందామా, అది ఆ తర్వాత. ముందు బాధ్యత. మీరు సినిమాకి వెళ్ళినా రోడ్లు బాగుండాలి కదా, కింద పడ గోతులు లేకుండా ఉండాలి. అలాగే మీ సినిమాకి వెళ్ళి డబ్బులు కొనుక్కోవాలంటే చేతిలో డబ్బులు ఉండాలి, పని కావాలి దాన్ని. అందుకని ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని మీకు ఆనందం ఉండాలి. ఖచ్చితంగా మీకు వినోదం ఉండాలి. నన్ను ఎలా అభిమానిస్తారు ఒక నాయకుడిగా కాకుండా ఒక హీరోగా కూడా, అలాగే నాకు కూడా. నాకు ఫిలిమ్స్లో ఉండే ఏ హీరోలతో నాకు ఇబ్బంది లేదు. ఎవరు నేను పోటీ పడిన ఎవరితోటి, ఎందుకంటే అందరూ ఒక్కొక్క స్థాయిలో నిష్ణాతులు ఒక్కొక్కళ్ళు. సో అందరూ బాగుండాలని కోరుకునేవాడు. బాలకృష్ణ గారు కావచ్చు, చిరంజీవి గారు కావచ్చు, మహేష్ బాబు గారు కావచ్చు, తారక్ గారు కావచ్చు, అల్లు అర్జున్ గారు కావచ్చు, రామ్ చరణ్ గారు కావచ్చు, నాని గారు కావచ్చు, అందరూ పేరు చెప్తే చాలా లిస్ట్లో అనంతం అనుకోండి. ఈ అందరు హీరోలు బాగుండాలని కోరుకుంటాం. సో కానీ మీ మీ అభిమాన హీరోలకి మీరు జై కొట్టేలా ఉండాలంటే ముందు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చాలా బాగుండాలి. సో ఆర్థిక వ్యవస్థ మీద ముందు దృష్టి పెడదాం. మీకు పని కావాలి, మీకు స్కిల్ డెవలప్మెంట్ కావాలి, ఇవన్నీ చేసి ఆ తర్వాత విందులు వినోదాలు తర్వాత చేద్దాం. మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, బోడే ప్రసాద్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ కార్యక్రమానికి సహకరించిన పోలీస్